ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరిశ్రమల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా రియాక్టర్ల పేలుళ్లతో ప్రాణ నష్టం స్థానిక ప్రజలను కార్మికులను కలవరపెడుతోంది. తాజాగా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని భారీ ప్రమాదం 2009లో సెజ్ ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన అతిపెద్దదిగా చెబుతున్నారు. 1997 సెప్టెంబర్14 విశాఖలోని హెచ్పీసీఎల్ రిఫైనరీ పేలుడు ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. విశాఖలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ప్రమాదంగా ఉంది. గతంలో జరిగిన ప్రమాదాల విషయంలో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో పాటు భద్రతా ప్రమాణాలు సరిగ్గా పాటించకపోవడమే ప్రమాదాలకు కారణమని నిపుణులు అంటున్నారు. విశాఖ పరిధిలోని పరవాడ జేఎన్ ఫార్మాసిటీలో 90 వరకు కంపెనీలుండగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్ పరిధిలో 208 పరిశ్రమలున్నాయి. అందులో 130 వరకు రెడ్ కేటగిరీకి చెందిన ప్రమాదకర పరిశ్రమలు. అయితే ఫార్మా కెమికల్ పరిశ్రమల్లో రియాక్టర్ల వద్ద ఉష్ణోగ్రతలు ప్రెషర్ గేజ్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి. ఒత్తిడి ఎక్కువైనప్పుడు సెన్సర్ల ద్వారా అలారం మోగే వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలి. రియాక్టర్పై రప్చర్ డిస్క్ ఉంటుంది. ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఆ డిస్క్ ఊడిపోయి ఆవిరి బయటకు తన్ని ప్రాణ నష్టం తప్పుతుంది. ఇంత కీలకమైన చోట నిపుణులకు బాధ్యతలు అప్పగించాలి. అయితే ఇతర రాష్ట్రాల నుంచి కొత్తగా వచ్చిన వారికి విధులు కేటాయిస్తున్నారని, ఇదే ప్రమాదాలకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. 2 నెలల క్రితం వసంత కెమికల్స్లో రియాక్టర్ పేలి ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గతేడాది జూన్లో సాహితీ ఫార్మా రియాక్టర్లో సాల్వెంట్ నింపే క్రమంలో ప్రమాదం సంభవించి 7 మృతి చెందారు. విశాఖ పరిధిలో ఆర్ఆర్ వెంకటాపురం వద్ద 2020లో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి 12 మృతి చెందారు. ఈ ఘటన తర్వాత ప్రమాదకర పరిశ్రమలపై తనిఖీలకు రాష్ట్ర ప్రభుత్వం 156 జీవో విడుదల చేసింది. ఆ తరువాత 2022లో కాకినాడ జిల్లా పెద్దాపురం అంబటి సుబ్బన్న ఆయస్లో ప్రమాదం జరిగి 7 మృతి చెందగా జీవో 79 తెచ్చారు. పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ, కార్మిక, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కలిసి తనిఖీ చేయాలని ఆదేశాలిచ్చారు. సాధారణ తనిఖీలతో పాటు ప్రైవేటుగా థర్డ్ పార్టీతోనూ కొన్ని రకాల సేఫ్టీ ఆడిట్స్ నిర్వహించాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది. థర్డ్ పార్టీ ఆడిట్తో లోపాలను గుర్తించినప్పటికీ వాటిని పరిష్కరించకుండా కాసులు దండుకుని కళ్లు మూసుకున్నారని, ఆ పాపాలే ఇప్పుడు ప్రమాదాలకు దారితీస్తున్నాయని ఆరోపణలున్నాయి. చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఈవెన్ స్టీల్ ప్లాంట్ లో కూడా విపరీతంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడ బ్లాస్ట్ ఫర్నెస్ లో చనిపోవడం నిత్యం చూస్తున్నాం. ఇంచుమించు నెల 2 నెలలకి ఒక ప్రమాదం జరుగుతుంది. వీటన్నిటికీ మాకు అనిపించేది ఏంటంటే మూల కారణం గత చాలా కాలంగా సేఫ్టీ ఆడిట్ జరగట్లేదు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉంటారు, వాళ్ళ ఇన్స్పెక్షన్స్ ప్రాపర్గా జరగట్లేదు. నాకు తెలిసిన విధానాల ప్రకారంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రావాలి. బాయిలర్స్ కానీ ఇటువంటి ఏవైనా అన్ని ఎప్పటికప్పుడే పరిశీలించి తిరగడానికి ఇది వాళ్ళు ఆమోదయోగ్యం అని తెలియపరచాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టం అవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నటువంటిది ఏం కనిపించట్లేదు. ఏ రకమైనటువంటి నిబంధనలు పెట్టుకోవాలి, ఏ రకంగా భవిష్యత్తులో ఇటువంటి యాక్సిడెంట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలి, ఒక కార్యాచరణ రూపొందించి విధి విధానాలు రూపొందించాలి. ప్రమాద తీవ్రత పరిశ్రమ దాటి బయటకు వస్తే ఆఫ్సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అమలు చేస్తారు. విశాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ ఈ ప్లాన్ చేయాలి. 15 ఏళ్ల కిందట ఉన్న ఈ ప్లాన్ ను అప్పటి నుంచి అప్డేట్ చేయలేదు. ఈ వ్యవధిలో ఎన్నో కొత్త పరిశ్రమలొచ్చాయి, ప్రమాదకరమైన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. జిల్లాల విభజనతో నైసర్గిక స్వరూపం మారిపోయింది. అందుకు తగ్గ ఆఫ్సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ పై ఎవరూ దృష్టి పెట్టలేదు. ఇంత ప్రాణ నష్టం జరిగినటువంటి ప్రమాదం కూడా ఇదే. ఈ భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం వల్ల ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చి ఇక్కడ శిథిలాల కింద ఉన్నటువంటి సవాళ్ళు తీయవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఇది పూర్తిగా యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం, భద్రతా వైఫల్యం అనేటువంటిది మేము అభిప్రాయపడతా ఉన్నాం. హృదయ విదారకరమైనటువంటి ఘటన, పేగులు ఏలాడుతున్నటువంటి పరిస్థితి అమ్మాయిది ఆ రకంగా ఉన్నది అంటే ఘటన చాలా బాధాకరం, చాలా హృదయ విదారకరమైనటువంటి పరిస్థితి. 300 మంది విధుల్లో ఉన్నారండి. ఏ షిఫ్ట్ కి వెళ్లేవాళ్ళు, బి షిఫ్ట్ దిగేవాళ్ళు ఉన్నారు. ఆ సందర్భంలో ఈ ప్రమాదం ఒక్కసారిగా జరగడంతో భారీ ఎత్తున పరుగులు తీయవలసినటువంటి పరిస్థితి. ఉలుకుపాటు గురయ్యారు, ఒక్కసారిగా భారీ ఎత్తున పరుగులు తీశారు. ఆ రకంగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని నా ప్రాణాన్ని కాపాడుకోవాలని పరుగులు తీయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని దీని మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. యాజమాన్యం యొక్క వైఫల్యం అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. సేఫ్టీ ఆడిట్ అనేది సక్రమంగా జరగట్లేదు. వాడుతున్న రియాక్టర్లు కూడా ఆధునాతకమైన రియాక్టర్లు కాకుండా నాశరకమైన రియాక్టర్లు వాడుతున్నారనేది తెలియజేస్తున్నారు. యాజమాన్యాల యొక్క హత్యలనే చెప్పాలి. ఎందుకంటే యాజమాన్యాలు సక్రమమైన పద్ధతిలో నియమ నిబంధనలన్నీ పాటిస్తే ఈ ప్రమాదాలు జరిగేదానికి అవకాశం లేదు. పొల్యూషన్ కంట్రోల్, అలాగే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు అందరూ కుమ్మక్క అవుతున్నారు.
పారిశ్రామిక వార్డుల్లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే క్షతగాత్రులకు బర్న్ వార్డులో మెరుగైన చికిత్స అందించాలంటే విశాఖలోని కేజీహెచ్ఏ దిక్కు. ఈలోగా సకాలంలో వైద్యం అందక ఎంతో మంది మృతి చెందుతున్న ఘటనలు ఉన్నాయి. పరవాడ అచ్యుతాపురం ప్రాంతంలో అధునాతన వైద్యశాల నిర్మాణంలో భాగంగా ఈబానింగ్ ఇండస్ట్రియల్ పార్కులో స్థలం గుర్తించారు. విరాళాలు ఇవ్వడానికి కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక ఈ ప్రతిపాదన అటకెక్కింది. లారస ప్రమాద సమయంలో అధునాతన ఆసుపత్రి నిర్మాణంపై సమీక్ష నిర్వహించి వదిలేశారు. సాహితీ ప్రమాద ఘటన సమయంలో సిఎస్ఆర్ నిధులతో అనకాపల్లి ప్రభుత్వాసుపత్రిలో బర్న్స్ వార్డు నిర్మిస్తామని అప్పటి మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించినా ఫలితం లేదు.